మీ పేరమ్మా? సంతకాల లక్ష్మి అండి. ఏం చేస్తుంటారు? ఏం చేసుకుంటాను, కూలిపాటు తెచ్చుకుంటాను, ఉన్నట్టు లేకపోతే లేనట్టు అండి. పనులు కూడా లేవు కదా సార్, ఎందుకు పనులు ఉంటాం తిన్నట్టు లేకపోతే లేదు. అసలు కూలి పనులు అంటే దొరకదు అంటే మామూలు తాపి పనులు అయ్యి సార్, అంతే అండి. పనులు తగ్గిపోయినాయి, బాగా పనులు తగ్గిపోయి అండి, రేట్లు పెరిగిపోయి అన్ని పెరిగిపోయి అండి. 48 సంవత్సరాలకి ఇప్పుడు వరకు మాకు 18,000 పడతాయని అన్నారు, అవి కూడా పడలేదండి. ఆ 40 సంవత్సరాలు అలా ఉండిపోతాయండి. ఆధార్ కార్డులోని వయసు తక్కువ ఉన్నది, ఆధార్ కార్డులోని ఆధార్ కార్డు మార్చుకోకండి మీకు 18,000 పడవనేసి వారంటీ అంటున్నారండి. ఆధార్ కార్డు మార్చడానికి ఉండదు కదా, ఒకసారి వేసిన తర్వాత. అవునండి, ఇప్పుడు ఆ జగన్ గారు ఎక్కి 8 సంవత్సరాలు అవుతుందని చెప్పండి చిన్న మాట. 4 సంవత్సరాలు మాకు ఆధార్ కార్డులో ఉన్నాయి, 43 సంవత్సరాలు. మరి 4 సంవత్సరాలు ఈ 43 సంవత్సరాలు ఎంత అవుతాయి సార్ చెప్పండి మీరు? అవుతాయి కదండి. మరి 45 సంవత్సరాలు క్రాష్ 18,000 మాకు కూడా రాయాలి కదండి. ఆధార్ కార్డులో ఆ వయసు ఉన్నది, ఆ వయసు తగ్గానండి మీరు రాయమనేసి అంటున్నారండి. పెట్టినా పెట్టించుకోవట్లేదండి, ఇచ్చుకోవట్లేదండి వారంటీ కూడా. అందరూ వయసు తగ్గ వయసు ఉన్నది అమ్మ, 42 సంవత్సరాలు ఉన్నది మేము ఇచ్చుకోవండి అనేసి వారంటీ అంటున్నారండి, ఇచ్చుకోవట్లేదండి. ఇప్పుడు ఆధార్ కార్డు మీద 43 సంవత్సరాలు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ లెక్క కదా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డేట్ లెక్క సరే అండి. ఇప్పుడు ఇప్పుడు చేసుకున్నాం అప్పుడు కదా. ఇప్పుడు 48లో పుట్టావా లేకపోతే 58లో పుట్టావని ఒక లెక్క ఉంటుంది, అవి ఉన్నాయండి. అప్పటి నుంచి లెక్కేసుకొని మరి కార్డులు రా మామూలుగా పెన్షన్ పెట్టమా 18,000 పెట్టమంటే అలాగే పెట్టట్లేదండి. సచివాలయాలు పెట్టారు కదా, అదేండి మరి సచివాలయాలకు వెళ్తున్నా సచివాలయంలో కూడా పెట్టట్లేదండి. మీ వయసు ఇందులో తక్కువ ఉన్నది మేము ఎలా పెట్టమంటున్నారు అంటున్నారండి. లెక్క ప్రకారం ఆధార్ కార్డు లెక్క కూడా 47 సంవత్సరాలు చూపిస్తుంది కదండి, అలా పెట్టరంటే అండి. అందులో వయసే ఉంచుతారంటండి, ఒక వయసు పెరగట్లేదంటండి మాకు. అలా ఉండిపోతామండి 42 సంవత్సరాలు పెట్టిని, అది అలా ఉండిపోయిందండి. 58 సంవత్సరాలు అవుతుందండి మా ఆయన గారికి. మా ఆయన కూడా పెన్షన్ లేదండి. మాకు కూడా బిడ్డలతో నెట్టుకొని అద్దెంట్లో ఉంటున్నామండి. ఒక స్థలం లేదండి, ఒక ఇల్లు లేదండి. అంత స్థలాలు ఇస్తున్నారు కదా ఇప్పుడు మీ చుట్టుపక్కల, అంత స్థలాలు ఇస్తున్నారు లేదండి. మీ మామగారి పేరు మీద స్థలం ఉన్నది కదా, మీరు కట్టుకుంటానంటున్నారు కదా, లోన్ పెడతామనేసి ఆ లోన్ కూడా ఇవ్వలేదండి. ఇంకేటే ఓట్లు ఇవ్వాలండి. మేము ఓటేసారు, ఓటేసిన వాళ్ళకి మరి ఈ లెక్క ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా మరి? అంటే ఇబ్బందులు పెట్టలేదు మరి, పెడుతున్నారు కదండి అన్ని ఇబ్బందులు. మా ఎమ్మెల్యే అడిగితే మేము పెడుతున్నామమ్మా మేమేం చేయమమ్మా అని అడుగుతున్నారండి. ఎంతమంది కడకని వెళ్తామండి మేము, ఎంతమంది కడక తిరగలేం కదండి మేము. రావట్లేదండి, 4 సంవత్సరాలు బట్టి రావట్లేదండి. మరి అంతే కదండి, అందుకే కదా మరి ఎవరికైనా ఏం చెప్పినా సరిలాగా అంటున్నారు. ఈసారి ఎవరైనా ఓటేయడానికి రమ్మంటే అంటారనుకోండి, మాకేమీ లేదు మేము ఓట్లేదు ఎందుకు వేయాలండి మేము అడుగుతాండి, అంతే అండి అడుగుతాండి ఖచ్చితంగా. మీకు ఇక్కడ సమస్యలు అంటే ఏంటమ్మా ప్రధాన సమస్యలు? అంటే ఈ పనులు చేస్తే బాగుంటుందండి. ఏ సమస్య? ఏ పనులు లేని ఏ సమస్యలు ఉంటాయండి మాకు చెప్పడానికి? పనులే కదండి. పనులు చేసుకుంటే ఎంత వస్తాయి మరి? కూలి పనులు చేసుకుంటే ఒక 300 రావచ్చు, 400 రావచ్చు. అవి తెచ్చుకొని పిల్లలు పోషించుకోవాలి. మాకు ఆస్తులు లేవు కదండి, అంతస్తులు లేవు కదండి. వాటికి ట్యాక్సీ వేసేయడమే, వాటికి ఇంట్లో పనులు వేసేయడం, ఇవన్నీ వేసేయడం. అంటే మేము అద్దెలు కట్టుకొని ఇవన్నీ కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? చెత్త పని కూడా 70 రూపాయలు వేస్తున్నారు. అవన్నీ కట్టాలంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాండి? మనం తినడానికి తిండే మొక్క వేస్తున్నాం, వీటికి కూడా కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? పాలన వచ్చిన తర్వాత ఎలా అనిపించింది అంటే నీకు? ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితులు? ఎలా ఉన్నది? ఇవే పరిస్థితులు అండి చెప్తున్నాం కదా, ఇంకేం పరిస్థితులు చెప్పాలి? ఇవే పరిస్థితులు చెప్తున్నాం. అప్పుడు గవర్నమెంట్ అయితే మరి చెత్త పనికని దీనికని దానికని ఏమీ అడగలేదండి. అదిగోండి రావులు గుడి కట్టిస్తానన్నారు, ఆ గుళ్ళు కూడా కట్టించవ్వలేదండి. ఇంకెంత ఇబ్బంది చేయించేత ఇంకెట్టు కట్టట్లేదు, ఇంకేం చెప్పాలండి మేము?